రోజురోజుకు పెరుగుతున్న అవినీతి దేశాన్ని పట్టిపీడుస్తోంది. పల్లె నుంచి పట్టణాల వరకు అవినీతి రాజ్యమేలుతోంది. కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి అధికారుల వరకు కాసులు ఇవ్వందే పని జరగని పరిస్థితి. అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అఖిల భారత కన్నెగంటి సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు నారాయణపురం శ్రీనివాస్ పరమేశ్వరన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన రెంటచింతల్లోని ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మేరీ కనకంను సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అవినీతి నిర్మూలించాలని చర్యలు చేపడుతున్నా ప్రజల్లో సరైన చైతన్యం లేకపోవటం వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదన్నారు. కొంతమంది వారి అవసరాల కోసం ఆయా శాఖల్లోని అధికారులకు డబ్బులు చెల్లిస్తూ పనులు చేయించుకుంటున్నారు. దీనివల్ల లంచం తీసుకునే వారితో పాటు ఇచ్చేవారి సంఖ్య అదే స్థాయిలో పెరిగిపోతుందన్నారు. ఇకనైనా అధికారులు ప్రజలు అవినీతిని నిర్మూలించే దిశగా అడుగులు వేయాలని కోరారు. షైనింగ్ వచ్చేది. ఈరోజు అవినీతి వ్యతిరేక అంటే అవినీతి నిరోధక దినోత్సవం 2013లో ఇదే రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి కంటిన్యూషన్గా చేసుకుంటా రావడం జరిగింది. వాట్ ఇస్ మెంట్ బై కరప్షన్, అవినీతి అంటే ఏంటి? అవినీతి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు చేసేది మాత్రమే కాదు, లంచం తీసుకోవటం మాత్రమే కాదు, మన విధి మనం సమయం ప్రకారం చేయకుండా ఒక్క నిమిషం చేయపోయినా కానీ అవినీతి చేసినట్లే. మనం ఇతరులకి మన మేలు కోసం వాళ్ళ మేలు కోసం మేలు చేస్తే అది అవినీతి కింద లెక్కే. మన నైతిక విలువలు తప్పితే అవినీతే. మనం రుజువర్తన లేకుండా ఉంటే అవినీతి, మనం పారదర్శకత లేకుండా ఉంటే అవినీతి, మనం జవాబుదారీతనం లేకుండా ఉంటే అవినీతి, ఇంటిగ్రిటీ లేకపోతే అవినీతి. ఆనెస్టీ అంతర్జాతీయత అనేది వచ్చింది. ఇక్కడ గ్రామంలో జరిగేది, ప్రపంచం మొత్తం కూడా చూసేటటువంటి మన స్కూల్లో జరిగేది, మరి సోషల్ మీడియాలో మనం పెడితే మొత్తం సామాజిక మాధ్యమాల్లో ప్రపంచం అంతా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని వ్యవస్థ మొత్తం గ్రాస్ రూట్ నుంచి కూడా ఎడ్యుకేట్ చేసి తీసుకురావడానికి మేము అఖిల భారత కన్నెగంటి హనుమంత సేవా సంఘం తరఫున, మరి ఇప్పుడు కోవిడ్ ఉండటం వల్ల ఇచ్చేయలేదు, పర్యావరణ అంశం నైతికులకు సంబంధించి, అదేవిధంగా వైద్యానికి సంబంధించి, మరి లీడర్షిప్కి సంబంధించి, పబ్లిక్ స్పీకింగ్కి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, ప్లాస్టిక్ వినియోగంకి మొగ్గు చూపకూడదు అనే అంశంలో, అదేవిధంగా సోషల్ మీడియా వలన వస్తున్నటువంటి నష్టాలు, ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ స్కూల్స్, కాలేజీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమం ఈ కోవిడ్ తర్వాత మొదటగా ఈ స్కూల్లో, ఎందుకంటే నేను మీ ప్రధాన ఉపాధ్యాయులు మేడం వాళ్ళ నాన్నగారి దగ్గర నేను మా టీచర్ వారు అక్కడ చదువుకున్నాం. మన మాస్టర్లు కూడా కొంతమంది లేల శ్రీని మాస్టర్ వాళ్ళు కూడా అక్కడ చదువుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ఇక్కడ కార్యక్రమం పెట్టాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మేము చెప్పినందుకే మేడం గారు ఇలా అంటే ఏం ఆలోచించకుండా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని వచ్చినటువంటి మేడం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిన్న సాయంత్రం